ప్రస్తుతం ఇంగ్లాండుతో రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు జరుగుతుంది అయితే జరుగుతూ జరుగుతూ మ్యాచ్ మధ్యలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా స్కోరు నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేసింది ఇక మన బౌర్లను విజృంభించి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం జట్టుకు మంచి ఆధిక్యం అందించడమే తరువాయి అనుకుంటే ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్ బజ్బాల్ ఆటతో అంచనాలను తలకిందులు చేశాడు వన్డే తరహాల్లో భారీ సెంచరీతో ఇంగ్లాండును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు ఇది ఇలా ఉంటే మ్యాచ్ మధ్యలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది స్టార్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు ఆయన కుటుంబంలో తలెత్తిన వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణంగా అశ్విన్ ఇంటికి వెళ్లినట్లు బిసిసఐ ట్విట్టర్ లో పేర్కొంది ఈ పరిస్థితుల్లో అశ్విన్ కి అండగా ఉంటామని పేర్కొంది రాజ్ లో జరుగుతున్న మూడో టెస్టులు అశ్విన్ ఐదు వందల వికెట్ల రాయిని చేరుకున్న సంగతి తెలిసిందే అయితే రవిచంద్రన్ అశ్విన్ రాజ్ కోట్ నుంచి రెండో రోజు ఆట ముగిశాక అత్యవసరంగా వైదొలిగి ఇంటికి వెళ్లడం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ నెట్టింటా నడుస్తుంది ఇందుకు బిసిసై ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల కారణాన్ని వెల్లడించాడు అశ్విన్ తల్లి అనారోగ్య పాలైంది తాను వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెతో ఉండేందుకు అశ్విన్ రాజ్ నుంచి హుటాహుటిన ఇంటికి వెళ్లాడని ట్విట్టర్ లో పేర్కొన్నారు ఈ టెస్టులో మిగిలిన మూడు రోజుల పాటు అశ్విన్ ఇక ఆడటం అనుమానం